దయచేసి మా సత్కారం స్వీకరించండి. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈ రోజు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అసెంబ్లీ పార్లమెంట్ తలపించే విధంగా జరిగినటువంటి ఎన్నికల్లో యువకుడు ఉత్సాహవంతుడు మంచు విష్ణు గారిని వారి యొక్క ప్యానెల్ ని ఎన్నుకున్నటువంటి సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు అన్నయ్య పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి నరేష్ గారు కాజా సూర్యనారాయణ గారికి చెదలవాడ శ్రీనివాసరావు గారు శివకృష్ణ గారికి పెద్దలు కాజా సూర్యనారాయణ గారు కళ్యాణ్ గారు శ్రీకళ్యాణ్ గారు శివకృష్ణ గారు పెద్దలు కృష్ణమోహన్ గారికి అనిల్ గారికి కాదంబరి కిరణ్ గారు అదేవిధంగా విష్ణు గారి సత్యమాని వెరోనిక గారు వారి పిల్లలు వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారికి కూడా ఎన్నికైనటువంటి మరి ప్రముఖులు మాదాల రవి గారు శివ బాలాజీ గారు గౌతమ్ గారికి రఘుబాబు గారు రానట్టు కమిటీ సభ్యులకందరికీ ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మా అసోసియేషన్ అంటే ఇది చిన్న అసోసియేషన్ కాదు. ఒక 912 మందికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ పెద్ద వ్యవస్థని మరి ఒక యువకుడు తన భుజస్కంధాలపై వేసుకొని వారి యొక్క సంక్షేమం కోసం మరి కృషి చేయవలసినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రరే ఈ మధ్యన టీవీలు పేపర్లు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు, మేము కూడా చూసినాం. మోహన్ బాబు గారు మంచు విష్ణుకి ఏం నేర్పించినారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు ఇచ్చాడు, ఒక సంస్కారం నేర్పించాడు, పెద్దల్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. వారు నీకు విష్ణు టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ రెగ్యులర్గా మీ దగ్గర కూడా కలిసినప్పుడు కానీ చిన్న పెద్ద వారిని ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో మరి ఆ గౌరవం మోహన్ బాబు గారు వారికి ఇచ్చినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇండస్ట్రీలో చాలామందికి అందరికీ తెలుసు, అంటే సమాజంలో కూడా చాలామంది మాట్లాడుకున్నప్పుడు మోహన్ బాబు గారికి కోపం ఆవేశం ఎక్కువ అని, కోపం ఆవేశం తనకు నష్టం చేసిందే కానీ ఎదుటివారి కాదు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఆ కోపం ఆవేశం వలన తను ఎంత నష్టపోయాడో తన మనసుకు తెలుసు తప్ప ఇతరులకు తెలియదు. ఆయన డే వన్ నుంచి కూడా ఏదన్నా తప్పుని ధైర్యంగా తప్పు అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. అదే ఆవేశం అదే కోపం అని వేరే వాళ్ళు అనుకుంటారు, అంటే మనం చేయలేనటువంటి పని తను చేసినప్పుడు సమాజ హితం కోసం
లేకపోతే తాను మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడతాడు తప్ప తనకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముండవు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఒక 20-25 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో చాలా అంశాలు వారి నుంచి నేర్చుకున్నటువంటి. రెండోది, నీకు చిత్తూరు ప్రాంతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి అంశాలు. మరి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ పట్టుదల ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక మంచి టీంని మరి మా సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా విష్ణుకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 పరిస్థితులు మీకు అందరికీ తెలిసినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి కులం మతం ప్రాంతాలు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ భారతదేశానికి సినిమా ఇండస్ట్రీ హైదరాబాదు హబ్బుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అందుకే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకు సింగిల్ విండో మేము తీసుకురావడం జరిగింది. షూటింగ్ల సందర్భంలో మనం వేరియస్ డిపార్ట్మెంట్ల పర్మిషన్ తీసుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మరి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈరోజు సింగిల్ విండో ద్వారా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనం అప్లై చేసినట్టయితే అన్ని పర్మిషన్స్ అక్కడి నుంచే వచ్చే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మరి చిన్న సినిమాలకు 5వ షో పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ కూడా మనం ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వారందరికీ ఈ టికెటింగ్ విషయంలో ఇబ్బంది జరుగుతుందంటే ఆన్లైన్ టికెటింగ్కు అంకురార్పణ చేసింది కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన హైదరాబాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. ఈరోజు 24 గంటల కరెంటుతో పాటు బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, దాంతోపాటు బ్రహ్మాండమైనటువంటి పుణ్యక్షేత్రాలు, మరి అటవీ ప్రాంతాలు, ఈరోజు మనకు షూటింగ్కు అనువుగా ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలను కూడా ఈ ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది. రెండోది, మరో ఒక అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ. మరి రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ప్రపంచంలోనే మరి హైదరాబాద్ ప్రాంతంలో సృష్టించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ వలన 2 సంవత్సరాలుగా సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో సినిమా వాళ్ళకు కూడా 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ కూడా థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ దయచేసి ప్రజలందరూ థియేటర్లోనే సినిమా చూడాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు పైరసీని అరికట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 14,000 మంది కళాకారులకు మరి ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో 14,000 మందికి మరి గ్రాసరీ కూడా ప్రభుత్వ పక్షాన మరి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు వస్తే
మరి ఆ రోజుల్లో ఎంటి రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు మరి ఆ తర్వాత తరంలో ఉన్నటువంటి శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు పెద్దలు మోహన్ బాబు గారు ఆ తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు మరి ఆ తర్వాత పరిణామాలలో పవన్ కళ్యాణ్ గారు మిగిలినటువంటి అనేకమైనటువంటి మరి ప్రముఖమైనటువంటి హీరోలు చిన్నా చిత్ర పరిశ్రమకు రావడం జరిగింది ఈ రోజు కలమతల్లి అనేది మన కోసం మన యొక్క జీవితాలని సమాజ జీవితాలతో పాటు మన జీవితాలని కూడా మార్చినటువంటి ఈ తల్లి కలమతల్లి అనేటువంటి విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు ఆ విషయాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ కళాకారుల కోసం మరి కష్టపడడానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 28 సంవత్సరాలు అయ్యిందని చెప్పి చెప్పిన వారు బట్ 28 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎలక్షన్ లో చూడడం జరిగింది నేను అడుగుతా సినిమా ఇండస్ట్రీ దల్చుకుంటే సినీ ప్రముఖులు దల్చుకుంటే అందరం ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉండి ఈ భూతల్లి ఈ కలమా తల్లి మనని ఇంత స్థాయికి తీసుకొచ్చింది కదా మరి తల ఇంత మనం ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ కి ఇచ్చినట్టయితే ఈ 912 కాదు 9000 మందిని కూడా నడిపించేటువంటి సత్తా ఈ మా అసోసియేషన్ కు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు సమాజ శ్రేష్ఠ దృశ్య పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది డెఫినెట్ గా రాబోవు కాలంలో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళాలి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి అనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకోవాలని కొన్ని ప్రణాళికలు ప్రభుత్వానికి ఉన్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి నేను మంచు విష్ణు గారికి వారి టీం సభ్యులకు దాంతో పాటు మరి పెద్దలందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆహ్వానాన్ని పిలుస్తాం తప్పకుండా మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు చిత్రపురి కూడా మీరు ఒకసారి చూస్తే నేను నిన్న విష్ణుతో మాట్లాడినప్పుడు మొన్న వెళ్ళి చూసిండ్రంట అక్కడ కూడా కళాకారుల కోసం ఇళ్ల నిర్మాణం జరుగుతే ఆ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే అక్కడ అడ్డుగా కట్టినటువంటి ఒక గోడ విషయంలో కానీ వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలనో మరి ప్రభుత్వ పరంగా అంత హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించవలసింది ఒకటే ఈరోజు ఈ కలమా తల్లిని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎందుకంటే సినిమా అనేది ఒక ఫ్యాషన్ చాలామంది వాళ్ళ కుటుంబాలను కూడా వదులుకొని నటులు కావాలని టెక్నీషియన్స్ కావాలని ఈరోజు సినిమా రంగానికి కొన్ని లక్షలాది మంది హైదరాబాద్లో ఉంటున్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది కొత్త డైరెక్టర్ రావాలి కొత్త ఆర్టిస్టులు రావాలి కొత్త టెక్నీషియన్స్ రావాలి అందరూ వచ్చినప్పుడే అన్ని విధాలుగా ఈ యొక్క ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదిల్లడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ సమిష్టిగా ఈ యొక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరందరూ నిరంతరంగా ఎందుకంటే మీ మీద ఆశలు చాలా ఉన్నాయి మరి మీ ఆశలు మీ రెండోది ఆశలతో పాటు మరి మంచు విష్ణు యంగ్స్టర్ కాబట్టి తనకంటూ ఒక ప్లానింగ్ ఉంది మరి ఈ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది